ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేజ్ లార్డ్. తెలంగాణలో 6 ఏళ్ల పాప అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. ప్లీజ్ పసిపాపల్ని వదిలేయండి. ప్లీజ్ అసలు ఈ సొసైటీ ఎటు పోతుంది? మొన్నటి వరకు స్కానింగ్లో ఆడపిల్ల అంటే పుట్టక ముందే కడుపులోనే చంపేశారు, పుట్టిన తర్వాత చెత్త కుప్పలో వేసి చంపేశారు. ఆ తర్వాతే జనాల్లో చైతన్యం వచ్చింది. ఆడపిల్లల గురించి ఆడపిల్లల్ని కనడానికి ముందుకు వస్తున్నారు, ఆడపిల్లల్ని కంటున్నారు, ఆడపిల్లలు పుడితే సెపరేట్ చేసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి ఆడపిల్లల మీద అరాచకాలు, అగత్యాలు సంవత్సరం పెరుగుతుంటే పెరిగిపోతూ ఉంటే, ఇప్పుడు రికార్డ్స్లోనే ఇలా పెరుగుతుంటే, పబ్లిక్ తెలియని ఇలాంటివి ఎన్నో ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల తల్లి ధైర్యంగా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోగలదా? ఒక ఆడపిల్ల తల్లి పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఆడపిల్లని కంటే ఏమీ తెలియని వయసులో ఎవడు ఏం చేస్తాడని భయం, ఒక వయసు వచ్చాక ప్రేమ పేరుతో ఎవడు ఏం చేస్తాడని భయం, పెళ్ళి చేశాక చేసుకున్నవాడు ఏం చేస్తాడేమో అని భయం, మరి జీవితాంతం ప్రొడక్షన్. మరి మదర్స్ డేలు చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ ఏ మదర్ హ్యాపీగా ఉంది? ఏ సొసైటీలో ఏ మదర్ హ్యాపీగా ఉంది? ఈ సొసైటీలో కొంతమంది మగవాళ్ళు చేసిన అరాచకాలు, కొంతమంది ఎదవలు చేసిన అరాచకాలు వలన ఎంతోమంది తల్లులకి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. సో మీరు ఈ ధోరణలు ఆపేస్తే మీతో పాటు మీ మదర్స్తో పాటు ఇక్కడ అందరూ మదర్స్లు హ్యాపీగా ఉంటారు. దయచేసి ఇలాంటి అరాచకాలు ఆపేయండి. ఇప్పటికైనా ఇవన్నీ ఆగాలంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే, వాడు ఏ ఫీలింగ్స్తో ఆ పని చేస్తున్నాడో ఆ ఫీలింగ్స్ని యాసిడ్ పోసి తగలపెడితే మళ్ళీ ఇలా జరగకుండా ఉంటుంది.